తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టమైన సమాచారం చెప్పాలి. తమ పార్టీ వైఖరి ఏంటి? తాము అధికారంలో ఉంటే మాత్రమే ఫ్యాక్టరీలు రావాలి, వ్యాపారాలు నడవాలి, రాష్ట్రం బాగుండాలి, లేకపోతే నాశనం అయిపోవాలి. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే, బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ మాకెందుకు ఇవ్వలేదు, తెలంగాణకు అన్ని అర్హతలు ఉన్నా అని చెప్పేసి కేటీఆర్ అడుగుతున్నారు. అలాగే కేరళ వాళ్ళు అడుగుతున్నారు, మోడీ కాబట్టి ఆపేశాడని చెప్పేసి. అదే బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కి ఓకే అయితే అట్టట్టిస్తారు తీసేయండి అని చెప్పి యనమల రామకృష్ణ లేఖ రాసి, యనమల రామకృష్ణ తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్, మరి యనమల రామకృష్ణుడు లేఖ తెలుగుదేశం పార్టీ తరపున రాసినప్పుడు తెలుగుదేశం పార్టీ ఆయన ఏమైనా షోకాజ్ నోటీస్ ఇస్తుందా, లేకపోతే పార్టీ వైఖరి కూడా అదేనా, బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ రావద్దా, గోదావరి జిల్లాలో పెట్టద్దా, పెడితే నాశనం అయిపోతుంది వాతావరణం అంటుందా, ఆ లెక్క అయితే రేపు పొద్దున్న తెలుగుదేశం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఇండస్ట్రీస్ని తీసేస్తుందా, ఎందుకంటే ప్రతి ఇండస్ట్రీలో పొల్యూషన్ ఉంటుంది, అదే సందర్భంలో ప్రభుత్వ నామ్స్ ప్రకారం అది నడపాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఆక్వా ఇండస్ట్రీ గురించి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా అబ్జెక్షన్ రైజ్ చేసినప్పుడు కూడా నేను ఇదే మాట అన్నా, ఈ పెంట చేసుకోవడం ఎందుకు, మీరు రాజకీయాల కోసం ఉన్న పరిశ్రమల్ని నాశనం చేయొద్దు అన్నటువంటి. దివీస్ మీద గొడవప్పుడు కూడా నేను ఇదే మాట చెప్పాను, ఎందుకంటే వచ్చేటువంటి పరిశ్రమల్ని చెడగొట్టుకోవడం ఏంటి, అమెరికా లాంటి వాడికి చేత కావట్లేదు, వాళ్ళ చైనాలో ఎందుకు మరి ఉన్నాయి, ఇదే కమ్యూనిస్టులు ఈ పర్యావరణ సంఘాలు వీళ్ళందరూ మాట్లాడేవాళ్ళు అక్కడ ఎందుకు పెడుతున్నారు, వాడు బ్రతకడానికి కావాలి ఇక్కడ బ్రతకడానికి మాత్రం వద్దు, ఉంటే ఖచ్చితంగా కష్టం ఉంటుంది నష్టం ఉంటుంది, ఏం పొద్దున్నుండి రాత్రి దాకా కష్టపడే మనకి ఎన్ని కష్టాలు ఉండట్లేదు నష్టాలు ఉండట్లేదు, దానికోసం అని చెప్పేసి ఒక వ్యవస్థ నాశనం చేసుకుంటే రాష్ట్రం ఎప్పుడు బాగుపడుతుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ స్పష్టత ఇవ్వాలి, బల్క్ డ్రగ్ ఇండస్ట్రీకి తెలుగుదేశం కూడా కనుక వ్యతిరేకము అంటే రాష్ట్ర ప్రజలు తేల్చుకుంటారు ఏంటనేది.